అసలు ఇండియా పబ్జీని బ్యాన్ చేస్తుందా లేదా? అసలు ఇండియా చైనీస్ యాప్స్ని ఎందుకు బ్యాన్ చేస్తుంది, ఎందుకు బ్యాన్ చేయాలనుకుంటుంది? చూస్తూనే ఉండండి స్టోరీ. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది ఇండియా ఎందుకు చైనీస్ యాప్స్ని బ్యాన్ చేస్తుందో. ఇండియా ఎప్పటి నుంచో చైనీస్ యాప్స్ మీద నిఘా పెట్టింది. అందులో భాగంగా బ్యాన్ చేయడానికి కావాల్సిన రీజన్స్ అనేది రెడీ చేసుకుంది. కానీ ఆ యాప్స్కు ఉన్న పాపులారిటీని దృష్టిలో పెట్టుకుని ప్లాన్ స్టార్ట్ చేసింది. ఇంత ప్లానింగ్ ఎందుకు, బ్యాన్ చేయొచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. కానీ దానికి మెయిన్గా 2 రీజన్స్ అడ్డు వచ్చాయి. 1, వాటికి ఉన్న పాపులారిటీకి మన దేశంలో గొడవలు రావచ్చు. గవర్నమెంట్ బ్యాన్ చేసినప్పటికీ వాటికి అడిక్ట్ అయిన వాళ్ళు గవర్నమెంట్కి ఆపోజిట్గా మారుతారు. దానివల్ల మనలో ఉన్న యూనిటీ దెబ్బతినే ఛాన్సెస్ లేకపోవు. 2, డబ్ల్యూటీఓ. డబ్ల్యూటీఓ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఒక దేశానికి వెళ్ళి వేరే దేశం వాళ్ళు వ్యాపారం చేసుకోవచ్చు. డబ్ల్యూటీఓ అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. దీనిలో ఉన్న రూల్స్ ప్రకారంగా ఏ రీజన్ లేకుండా వేరే దేశానికి సంబంధించిన వాళ్ళని కానీ, వేరే దేశానికి సంబంధించిన వస్తువులు కానీ టార్గెటెడ్గా బ్యాన్ చేయకూడదు. మన దేశంతో పాటు 159 దేశాలు ఈ లిస్టులో ఉన్నాయి. ఇంకా డబ్ల్యూహెచ్ఓలో చాలా రూల్స్ ఉన్నాయి, కానీ ప్రస్తుతానికి మన అవసరం లేదు. కరెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తున్న మన గవర్నమెంట్కి గల్వానా ఇష్యూ బాగా కోపం తెప్పించింది. వెంటనే మన గవర్నమెంట్ ప్లాన్ ప్రకారం నెక్స్ట్ స్టెప్ అమలు చేసింది. ఇంకా బ్యాన్ చేయడమే లేట్, బ్యాన్ చేయడానికి మన ఇండియన్ గవర్నమెంట్ 2 రీజన్స్ చూపించింది. వాటిలో మొదటిది డేటా సెంట్రల్ రూల్. డేటా సెంటర్స్ అంటే ప్రతి కంపెనీకి వాళ్ళ యొక్క యాప్స్ని పెర్ఫార్మెన్స్ని పెంచుకుంటాకి వాళ్ళ యొక్క ప్రైవసీస్, వాళ్ళ యొక్క పాలసీస్ ప్రకారం యాప్కి సంబంధించిన డేటాని దానికి ట్రాక్ చేసుకుంటాకి, దానికి డేటా మొత్తాన్ని ఒక ప్లేస్లో స్టోర్ చేసుకుంటాకి యూజ్ చేసేదే డేటా సెంటర్. ముందుగా ఇండియా అన్ని టెక్ కంపెనీస్కి నోటీసులు జారీ చేసింది, వాళ్ళకి సంబంధించిన డేటా సెంటర్స్ అన్ని ఇండియాలోనే ఏర్పాటు చేయాలని. బయట దేశాల్లో ఇండియాకి సంబంధించిన డేటా స్టోర్ చేయకూడదని. దానికి కొన్ని కంపెనీస్ వెంటనే వాళ్ళ డేటా సెంటర్స్ని ఇండియాలోనే ఏర్పాటు చేసుకున్నారు. కానీ కొన్ని కంపెనీస్ ఎప్పట్లాగానే చైనీస్ సర్వర్స్లోనే స్టోర్ చేసింది. అది 1 రీజన్. ఆ చైనీస్ సెంటర్లో స్టోర్ చేయడం వల్ల మన యొక్క డేటాని చైనీస్ వాళ్ళు ఈజీగా హ్యాక్ చేయగలరు, హ్యాండిల్ చేయగలరు. అది 1 రీజన్. 2, డేటా వైలేషన్. డేటా వైలేషన్ అంటే మన డేటా అంటే యూజర్ యొక్క డేటాని కంపెనీస్ రూల్స్ విరుద్ధంగా అడ్వర్టైజింగ్ పార్ట్నర్స్కి అమ్ముకోవడం లాంటివి. ఫేస్బుక్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు మన రోజునే వింటూ ఉంటాం, ఫేస్బుక్ డేటా యూజర్ యొక్క డేటాని అమ్ముకుంది అని. అలాంటి ఫేస్బుక్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు చాలాసార్లు కొన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ యూజర్ డేటాని అమ్ముకున్నాయి. ప్రస్తుతం మన గవర్నమెంట్ స్కాన్ చేస్తున్నప్పుడు చైనీస్ యాప్స్ ఇలాంటి పనులు చేస్తున్నాయని గవర్నమెంట్కి తెలిసింది. సో గవర్నమెంట్ వెంటనే అలాంటి యాప్స్ని బ్యాన్ చేసింది. యూజర్ డేటా అంటే ఏమనుకున్నారు? యూజర్ డేటా అంటే మీ యొక్క యూజర్ నేమ్, యూజర్ పాస్వర్డ్, మీ యొక్క యూజర్ మొబైల్ ఇన్ఫర్మేషన్ ఇలాంటివి. ఇంకా కొన్ని ఉన్నాయి, యూజర్ యాప్స్ హిస్టరీ లాంటివి. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చిందా ఇండియా చైనీస్ యాప్స్ని ఎందుకు బ్యాన్ చేస్తుందో? మెయిన్గా ఈ 2 రీజన్స్ ఉన్నాయి. 1, డేటా సెంట్రల్ రూల్. ఆ రూల్లో మెయిన్గా మన ఇండియా కంపెనీస్ అన్ని చాలా వరకు చైనాస్లో ఒక సర్వర్లోనే డిపెండ్ అయ్యి వాటిలో స్టోర్ చేసుకుంది. దాని మూలంగా వా చైనీస్ పీపుల్స్ దాన్ని ఈజీగా హ్యాక్ చేయగలరు. సో 2, డేటా వైలేషన్. డేటా వైలేషన్ అంటే మన యొక్క యూజర్ డేటాని వేరే యొక్క అడ్వర్టైజింగ్ కంపెనీస్కి అమ్ముకుంటున్నారని ఈ 2 రీజన్స్ మాత్రమే చూపించి వెంటనే గవర్నమెంట్ వీటిని బ్యాన్ చేసింది. యాప్స్ బ్యాన్ చేయడం వల్ల చైనాకి వచ్చే నష్టం ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. కానీ ఒక్క టిక్టాక్ యాప్కి సుమారుకు రోజుకి 25 లక్షల నుంచి 30 లక్షల రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఇలా 1 ఇయర్కి 43.7 crores ఆఫ్ ఇండియన్ మనీ చైనాకి వెళ్తుంది. అలా ఎన్ని పాపులర్ చైనాస్ యాప్స్ ఉన్నప్పటికీ వాటికి రెవెన్యూ బాగా జనరేట్ అవుతుంది. దీనిలో భాగంగా మొత్తం ఇండియా 46 పాపులర్ యాప్స్ని బ్యాన్ చేసింది. వీటిలో మెయిన్గా టిక్టాక్, యూసీ బ్రౌజర్, యూసీ న్యూస్ లాంటి 47 యాప్స్ సక్సెస్ఫుల్గా బ్యాన్ చేసింది ఇండియా. వెంటనే గూగుల్ ఆండ్రాయిడ్ ఇండియా ప్లేస్టోర్, ఇంకా యాపిల్ ప్లేస్టోర్ ఇండియాలోంచి ఈ 47 యాప్స్ని గవర్నమెంట్ డిసిషన్ ప్రకారంగా రిమూవ్ చేసింది. లాస్ట్ మంత్ జూన్లో జరిగిన స్క్రానింగ్ ప్రకారం ఇంకా 48 యాప్స్ బ్యాన్ లిస్ట్లో అయ్యాయి. గవర్నమెంట్ డిసిషన్ కోసం వెయిట్ చేస్తాను. గూగుల్ మరియు యాపిల్ రెడీగా ఉన్నాయి వాళ్ళ వాళ్ళ యాప్ స్టోర్ నుంచి ఎప్పుడు రిమూవ్ చేయడానికి. ప్రస్తుతం ఉన్న న్యూస్ ప్రకారం ఇంకా 250 యాప్స్ని గవర్నమెంట్ స్క్రాన్ లిస్ట్లో యాడ్ చేసి పెట్టింది. పాపులర్ అయిన మరి చైనా సంబంధించిన పెద్ద కంపెనీ ఆలీబాబా కూడా ఈ లిస్టులో అయ్యింది. అసలు పబ్జీ విషయానికి వస్తే పబ్జీ అనేది చైనా యాప్ కాదు, కాకపోతే దానికి సంబంధించిన డేటా సెంటర్స్ అన్నీ చైనాలోనే ఉన్నాయి. సో ఒక్కసారి డేటా వైలేషన్ ప్రూవ్ అయితే బ్యాన్ చేయడం కంపల్సరీ. ఎందుకంటే మీరు పబ్జీ లాగిన్ అవ్వాలంటే త్రూ ఫేస్బుక్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ లాగిన్ అవుతారు. దాని మూలంగా మీ యొక్క డేటా అంతా చైనా సర్వర్స్లో స్టోర్ అవుతుంది. దాని మూలంగా చైనీస్ పీపుల్ దాన్ని ఈజీగా హ్యాండిల్ చేయగలరు. సో దాని మూలంగా గవర్నమెంట్ కూడా పబ్జీని బ్యాన్ చేస్తాక రెడీగా ఉంది. చైనా యాప్స్ని బ్యాన్ చేద్దాం, మన ప్రైవసీతో పాటు మన దేశ ప్రైవసీని కూడా కాపాడుదాం.
మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా న్యూ టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.